So hello friends, idi electrical scooter, pure electrical scooter meeru ikkada chudochu, totally bispo model laga untundi. Just diniki okka sari ganaka meeru charge chesinatlayite 90 nunchi 120 kilometers and above kuda range anedi raavadam jarugutundi. So indulo vachesi 250 watt motor untundi, lithium ion battery untundi. So meeku chaala takku price lo anedi meeku పర్ కిలోమీటర్ పడుతుంది. జస్ట్ మీకు 15 పైసా పర్ కిలోమీటర్ అయితే రావడం ఉంటుంది. అదే మీకు హోండా యాక్టివాతో కంపేర్ చేసినట్లయితే అది మీకు మ్యాక్సిమం 2 రూపీస్ పర్ కిలోమీటర్, అంటే జస్ట్ 100 రూపీస్ పెట్రోల్ కనుక మీరు పోసినట్లయితే జస్ట్ మీకు 45 నుంచి 50 కిలోమీటర్ రేంజ్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి జస్ట్ మీకు 2 నుంచి 3 యూనిట్ ఛార్జ్ చేసినట్లయితే మీకు 120 కిలోమీటర్స్ అయితే రావడం జరుగుతుంది. సో జస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు టోటలీ మీకు డిజిటల్ మీటర్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా యాక్సిలరేటర్ ఇవ్వచ్చు, ఇది విధంగా అయితే మీకు వెహికల్ అనేది మూవ్ ఉంటుంది. సో మీకు యాక్టివాలో ఉండే టోటలీ ఫుల్లీ లోడింగ్ కెపాసిటీ ఇందులో రావడం జరుగుతుంది. దీన్ని 150 కిలో లోడింగ్ కెపాసిటీ ఉంటుంది. సో ఓవరాల్ లుక్ ఇక్కడ అయితే మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ చాలా అద్దరిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి తప్పకుండా మీరు నిజామాబాద్లోని ఎలక్ట్రికల్ షోరూమ్ ఎపుల్టో షోరూమ్ అయితే మీరు ప్యూర్ ఐఐటి హైదరాబాద్ వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. మీరు ఇక్కడ లోగో చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది. సో టోటలీ విష్ప మోడల్లా ఉంటుంది. ఫ్రంట్ నుంచి చూసినట్లయితే ప్యూర్ బ్రాండింగ్ అని కనిపిస్తుంది. మళ్ళీ 3D లోగోలో ఇక్కడ అయితే మోడల్ ఉందో ఎపుల్టో 7G మోడల్ అయితే ఉంది. సో గైస్, ఇప్పుడు పెట్రోల్ పెరిగిన దాని రేట్తో కంపేర్ చేసుకుంటే మీరు తప్పకుండా ఎలక్ట్రికల్ స్కూటర్ని కన్వర్ట్ అయితే మీకు చాలా బెనిఫిట్ అనేసి ఉంటాయి. సో ఈ బిల్డ్ క్వాలిటీ డిజైన్ చూసినట్లయితే చాలా అట్రాక్టివ్గా అయితే డిజైన్ చేయడం పడింది. సో ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అయితే మీకు లుక్ పరంగా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. నేను పర్సనల్గా షోరూమ్ని విజిట్ చేశాను. సో నా సబ్స్క్రైబ్ చాలామంది కామెంట్ చేయడంతో పాటు నేను షోరూమ్కి వెళ్ళి సో వీడియో షూట్ చేసుకొని రావడం అయితే జరిగింది. ఇందులో వచ్చేసి మీకు 2 కలర్స్ అనేది రావడం జరుగుతుంది. మరియు అలాగే 3 ఇయర్స్ మోటార్ వారంటీ మరియు అలాగే బ్యాటరీ వారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రైస్ వచ్చేసి మీకు 90,000 వరకు అయితే పడుతుంది. సో మీరు జనరల్గా మనం క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే మీరు మంత్లీ చేసే పెట్రోల్ ఖర్చుతో మీకు 2 ఇయర్స్ పెట్రోల్ చేసే ఖర్చుతో మీకు వెహికల్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వచ్చేస్తుంది. ఎవ్రీ మంత్ 3,000 నుంచి 4,000 జనరల్గా అయితే మీరు పెట్రోల్ పోస్తుంటారు. సో ఇయర్లీ ఒక యావరేజ్గా 30,000 నుంచి 35,000 కనుక వేసుకున్నట్లయితే 2 ఇయర్స్ పెట్రోల్ కాస్ట్ వచ్చేసి మీకు 70,000 నుంచి 75,000 వరకు రావడం అయితే జరుగుతుంది. సో ఆ ప్రైస్ని కనుక మీరు క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే వెహికల్ అనేది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వచ్చేస్తుంది. సో గైస్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి ఎలక్ట్రికల్ వెహికల్ ఇన్ఫర్మేషన్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి.